మరి ఏమన్నారు బాబావారు అనే విషయాలు చూడండి. ఇలా చెబుతూ ఉన్నారు, మన మార్గాలు విలక్షణమైనటువంటివి. చూడండి, స్టార్ట్ చేస్తూ ఉన్నారు, హేమత్, మన మార్గాలు విలక్షణమైనటువంటివి. చూశారా, ఆధ్యాత్మిక జీవితంలో రకరకాల సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, మార్గాలు ఉంటాయి. బాబా అంటున్నారు, అంశా గ్రహణ నిరాళాహే, మా యొక్క మార్గాలు విలక్షణము. ఏదైనా కంటి చూపుతో నేను ప్రసాదించగలను. నీ కష్టమైన, నష్టమైన, నీకు డబ్బు కావాలన్నా, హోద కావాలన్నా, పదవి కావాలన్నా, ఆధ్యాత్మికంగా సిద్ధులు కావాలన్నా, మా మార్గము వేరు. నీవు మామిడి పండు కావాలి అని అంటే మామిడి పండు ఎలా ఉంటుందో నేను చెప్పేటువంటి గురువును కాదు, నీకు చేతుల్లో పెట్టి తినరా అని ఇచ్చేటువంటి గురువును అని బాబా చెబుతూ, మా మార్గాలు విలక్షణమైనటువంటివి. ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని చక్కగా జ్ఞాపకం పెట్టుకో. ఇప్పుడు నేను మళ్ళీ కొన్ని విషయాలు నీకు చెబుతూ ఉన్నాను, బాగా జ్ఞాపకం పెట్టుకో. నీకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. చూసారా, నీకు ఇది ఎంతో ఉపకరిస్తుంది అంటే ఈ మాటకు రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా నీవు ఎదుగుతావు అన్నది ఒక కాన్సెప్ట్, రెండవ యాంగిల్ ఏమిటంటే గ్రంథం రాయబోతున్నావు, మళ్ళీ ఏం రాస్తావు, నా భక్తులకు ఏం అందిస్తావు నీవు, నీకు ఇది ఉపకరిస్తుంది అని అంటే తెలుసిన, ఈ బోధ గనక నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకొని చక్కగా విశ్లేషణ చేసి నీ యొక్క మైండ్లో పెట్టుకుంటే నీకు ఇది ఉపకరిస్తుంది అని బాబావారు ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. అంటూ బాబావారు ఇలా అన్నారట, ఆత్మజ్ఞానమే సమ్యక్ విజ్ఞానం. చూడండి, ఇంకా స్టార్ట్ అయింది. ఈ పదాలన్నీ కూడా విని కొంతమంది పారిపోతారు, ఒరే ఇంక పారాయణం ఆపండి రా అంటారు. మరికొంతమంది స్పీడ్ చదివేసి ఏమిటో ఇదంతా అనుకుంటారు. కానీ బ్రహ్మజ్ఞాన సాధకులకు, ప్రజ్ఞావంతులకు, సునిశ్చితమైనటువంటి మేధా సంపన్నులకు ఇది అమృత ఆహారం. అక్కడ బాబా అంటున్నారు, ఆత్మజ్ఞానమే సమ్యక్ విజ్ఞానం. ఆత్మజ్ఞానమే సమ్యక్ విజ్ఞానం. మరి సమ్యక్ విజ్ఞానం అంటే ఏమిటి? చూడండి, శాస్త్రము చెబుతూ ఉన్నది, బ్రహ్మాత్మైకత్వా విజ్ఞానం. బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం సమ్యక్ జ్ఞానం శృతేహి మతం. బ్రహ్మ ఆత్మైకత్వ విజ్ఞానం, బ్రహ్మ ఆత్మైకత్వ విజ్ఞానం సమ్యక్ జ్ఞానం శృతేహి మతం. అంటే శృతుల యొక్క సారాంశం ఏమిటో తెలుసా నాయన? బ్రహ్మ ఆత్మైకత్వం. చూశారా, ఇద్దరున్నారు ఇక్కడ, ఐక్యము అంటున్నాడు. దేని ఐక్యము? వేటి యొక్క ఐక్యము అంటే బ్రహ్మ ఆత్మ ఐక్యం. ఆత్మ అంటే జీవుడు అని అర్థం, మనస్సు అని అర్థం, బ్రహ్మ అంటే పరమాత్మ అని అర్థం. అంటే ఆ పరమాత్మ మనసుల కలయికనే విజ్ఞానం. ఇది శృతుల యొక్క సారాంశము నాయన. ఎప్పుడైతే ఆత్మలో మనసు లయిస్తుందో అప్పుడు ఏం కలుగుతుంది అంటే సమ్యక్ విజ్ఞానం కలుగుతుంది. అది ఏ ఆత్మజ్ఞానం అంటున్నారు బాబావారు. అప్పుడు ఆత్మజ్ఞానమే సమ్యక్ విజ్ఞానం. ఈ సమ్యక్ విజ్ఞానము ధ్యానము ద్వారానే సంభవము. చూడండి, బాబావారు కూడా ధ్యానం గురించి చెప్తున్నారు. నిన్న భీమవరం క్లాసులో కేవలం ఎక్స్క్లూజివ్లీ ఆన్ లవ్, ప్రేమ గురించి ఉన్నది. ఇప్పుడు బాబా ఎక్కడికి వస్తున్నారంటే ధ్యానం దగ్గరకు వస్తున్నారు. చూడండి, ప్రేమ ధ్యానము, నువ్వు ప్రేమిస్తూ ఉండాలి, ఆ ప్రేమనే ధ్యానంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు బాబావారు ధ్యానం దగ్గరకు వస్తూ ఉన్నారు. ఈ సమ్యక్ విజ్ఞానము ధ్యానము ద్వారానే సంభవం. మరి ఏ విధంగా సంభవం అవుతుంది? ఇది ధ్యానము ద్వారా సంభవం అవుతుంది. ధ్యానమే ఆత్మ అనుష్ఠానం, కాబట్టి ధ్యానం చేయడమే ఆత్మ అనుష్ఠానం. అంటే పూజలు, స్తోత్రాలు, భజనలు, పారాయణాలు,
యజ్ఞ యాగాదులు, హోమాలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా కాదా అని అంటే అవన్నీ ఉపసాధనలు మాత్రమే. కానీ మనసును ఆత్మయందు లయింపజేసేటువంటి సూక్ష్మ ప్రక్రియే ధ్యానము. కాబట్టి బాబా అంటున్నారు, ధ్యానము ద్వారానే ఇది సంభవము, తద్వారా చిత్తవృత్తులన్నీ సమాధానమవుతాయి. అది నువ్వు ధ్యానం చేసి ఏమవుతుందయ్యా అంటే చిత్తవృత్తులు అంటే సంకల్ప వికల్పాలన్నీ కూడా సమాధానమవుతాయి. అందుకే బాబా కూడా అంటున్నారు, ఆత్మజ్ఞానం అంటే సమ్యక్ విజ్ఞానం, అది ధ్యానం ద్వారానే సంభవం అవుతుంది అని ధ్యానం గురించి బాబా వారు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇలా అంటున్నారు, ముందుగా నీవు సర్వ ఈశనుల నుండి ముక్తుడవు కావాలి, తరువాత సర్వభూతస్థ ఆత్మను ధ్యానించాలి. చూడండి బాబా వారు ధ్యానం చెయ్యి అంటూ ఉన్నారు. ఓహో, ధ్యానం చెయ్యాలి అనే విషయం మనకు తెలిసింది. మరి ఎవరిని ధ్యానం చేయాలి? బ్రహ్మనా, విష్ణువునా, శంకరుడినా, అమ్మవారినా, మరొకరినా? బాబా అంటున్నారు, సర్వభూతస్థ ఆత్మను. నామరూప గుణరహితమై సచిదానందమై స్వప్రకాశమై స్వప్రమాణమై నిరంజనమై అఖండమై ఏకమై అక్రియమై ద్వంద్వాతీతమై మనోతీతమై భావాతీతమై బుద్ధికి అతీతమై సర్వహృదయాలలో ఏదైతే సదా ప్రకాశిస్తూ ఉన్నదో ఆ సచిదానంద పరబ్రహ్మాన్నే ఏమంటారంటే ఆత్మ అంటారు. అందుకే బాబా అంటున్నారు, సర్వభూతస్థ ఆత్మను నీవు ధ్యానించాలి అంటున్నారు. అంటే ఎవరిని ధ్యానం చేయమంటున్నారు? ఆత్మ ధ్యానం చేయమంటున్నారు. అప్పుడు నీకు ధ్యానము చక్కగా కుదురుతుంది. బాబా చెప్పినటువంటి ధ్యానములో రెండు విషయాలు ఉన్నాయి. నెంబర్ వన్, నీవు సర్వ ఈశనుల నుండి ముక్తుడు కావాలి. నెంబర్ వన్, సర్వభూతస్థ ఆత్మను ధ్యానించాలి అంటున్నారు. అప్పుడు నీకు ధ్యానం కుదురుతుంది. కాబట్టి నెంబర్ వన్ ఏమిటంటే, సర్వ ఈశనుల నుండి నీవు ముక్తుడు కావాలి అంటూ ఉన్నారు. చూడండి, చాలామంది మాకు ధ్యానమే కుదరదండి, మనసు నిలబడదండి, ఏదైనా సాధన చెప్పండి, ఇంకో టెక్నిక్ చెప్పండి అంటూ ఉంటారు. చాలామంది ఓహో ఈ టెక్నిక్ వల్ల ధ్యానం రావడం లేదని చెప్పేసి కొత్త కొత్త టెక్నిక్స్ కనిపెడుతూనే ఉన్నారు, కానీ ఒక్కడికి ధ్యానం కుదరడం లేదు. ఎందుకు? ఆ ధ్యానం కనిపెట్టిన వానికి ధ్యానం కుదరడం లేదు. చూశారా ఏమిటి కారణము అని అంటే, ఇదిగో బాబా క్లియర్ చేస్తూ ఉన్నారు. నీకెందుకు ధ్యానం కుదరడం లేదు అని అంటే, నీకు ఇచ్చినటువంటి సాధన మీద ఆధారపడి లేదు. నెంబర్ వన్, ఏదో డిఫెక్ట్ దోషం ఉన్నది. ఏమిటి ఆ దోషము డిఫెక్ట్ అనేది తెలుసుకోవాలి. నీవు సర్వ ఈశనుల నుండి ముక్తుడవు కావాలి. మనకు ఎన్నో ఈశనాలు ఉన్నాయి. ఈశనం అంటే ఏమిటంటే తాడు అని అర్థం. మనకు ఎన్నో తాళ్ళు ఉన్నాయి, కానీ ప్రధానమైనటువంటి తాళ్ళు మూడు ఉన్నాయి. తాళ్ళు ప్రతి మనిషికి వెనక మూడు ఉంటాయి, కాకపోతే ఈ తాళ్ళు కనిపించవు, అవి పనిచేస్తూ ఉంటాయి అంతేవన్నీ, అని తిప్పుతూ ఉంటాయి, ఆట ఆడిస్తూ ఉంటాయి. ఏమిటి ఆ మూడు ప్రధానమైనటువంటివి అనంటే, వాటిని ఈశనాత్రయం అని అంటారు. ఈశనాత్రయం అంటే మూడు తాళ్ళు, బంధనాలు. ఏమిటి ఆ బంధనాలు అంటే, ధనేశన పుత్రేశన దారేశన, ఈ మూడు కూడా మాయ యొక్క బలవంతరమైనటువంటి శక్తులు. ఎవడైనా మానవుడిగా పుట్టాడా, వాడు గనక ఈ బంధాలో చిక్కుకున్నాడా, ఇక వాడు మళ్ళీ బయటకు రాలేడు. సర్వసమర్థుడైనటువంటి గురువు గనక వచ్చి వాడికి చెయ్యి ఇవ్వకపోతే వాడు ఆ మూడు బంధాల నుంచి బయటికి రాలేడు. కాబట్టి మొదటిది ఏమిటంటే ధనం. మనిషికి ఎంత ధనం కావాలో అంత ధనం సంపాదించుకోవాలి. ఎందుకంటే నీ ఒక ఇంట్లో ఉండాలి అన్నా, భోజనం చేయాలి అన్నా, కొన్ని అవసరాలు నీకు ఉన్నాయి. ఆ అవసరాలకు నీకు డబ్బు కావాలి, అవసరమే. కాబట్టి ఎంత అవసరమో అంత సంపాదించుకోవాలి. కానీ ఈనాడు చూడండి, కూలి వాళ్ళకంటే కోటీశ్వరులు ఎక్కువ కష్టపడుతూ ఉన్నారు. అదే మాయ.
కూలివాడు ఏం చేస్తాడంటే వాడు పాపం పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడతాడు. ఏమంటే చీకటి అయిపోయిందండి అంటాడు. హాయిగా వెళ్ళి మంచం మీద పడుకొని రిలాక్స్ అవుతాడు. మళ్ళీ రేపు పొద్దున వెళ్తాంలే అనుకుంటాడు. వాడి మనసులో ఎలాంటి ఆలోచనలు కానీ, సంఘర్షణ కానీ, ఒత్తిడి కానీ, టెన్షన్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు. చూడండి, లక్షలు పెట్టి కోట్లు పెట్టి బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా ఇంటికి వచ్చినా ప్రశాంతంగా నిద్రపోలేరు, ప్రశాంతంగా టీవీ చూడలేరు, ప్రశాంతంగా మాట్లాడలేరు, ప్రశాంతంగా ఆనందాన్ని పంచుకోలేరు. ఎందుకు తెలుసునా? అది మాయ. ఎంతని కావాలో నువ్వు అంతే సంపాదించుకో. అందుకే రామకృష్ణ పరమహంస ఏమన్నారు, కామిని కాంచనాలే మాయ అన్నాడు. చూసారా, కాంచనం అంటే డబ్బు, అదే మాయ అన్నాడైన. కాబట్టి ఎంత డబ్బు కావాలి నీకు? ఒక 10 లక్షలు చాలా, ఏం చేయాలి చెప్పు. ఇది చాలు అనుకొని శుభ్రంగా సేవ చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, గ్రంథ అధ్యయనం చేసుకోవాలి. బాబా అంటున్నారు, ఇగో ధనేశనా, ఇది మాయ. రెండవది ఏమిటి, దారేశన, నా భార్య. ఇక్కడ భార్య అంటే భార్యనే కాదు, భార్య విషయంలో భర్త, భర్త విషయంలో భార్య అని. ఇంకా లేడీస్ని చూసి నువ్వు మాయ అని అనవసరం లేదు, పరస్పరం మాయలే. ఇక మూడవది ఏమిటి, పుత్రేశన, చిన్న కన్నా. ఈ లోపల ఇటు సున్నా. ఎంత మమతానురాగాలు, ఎంత అఫెక్షన్స్, ఏమిటిదంతా అంటే ఇదిగో ఇది మోహము అంటే ఈ మూడు బంధాలు. కాబట్టి ధనేశన, ఆధారేశన, పుత్రేశన ఇదంతా కూడా ఏమిటి అని అంటే మోహం. ఇది నిమిత్త మాత్రం భవార్జున, నిమిత్తంగా ఉండు అని చెప్పడం జరిగింది.